హాయ్ ఫ్రెండ్స్, మీ సునీత ఛానల్కే స్వాగతం అండి. ఈరోజు మనం ఒంటిమిట్టలో ఉన్నాము. నిన్నంతా రాముల వారి గుడి అంతా చూసాం కదండి, ఈరోజు సంజీవరాయని గుడి చూసేద్దాము. చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా విషయాలు తెలుసుకోతగ్గవి ఉన్నాయండి, ఎంత తెలుసుకున్నా తక్కువే, అంత బాగుంది. రాముల వారి పాదాలు సంజీవరాయనికి తాకేటట్టుగా ఉంటాయండి, అంత దిగువలో ఈయన ఉంటాడు, ఆయన అంత ఎత్తులో ఆయన ఉంటాడు. చూడండి, రాములవారి గుడి పైన ఉంది సంజీవరాయుని గుడి అండి. ఇది చూసారా, మనం గుళ్ళోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. ఈ చరిత్ర, ఒంటిమిట్ట చరిత్ర అనేది ఎలా ఉన్నది పంతులు గారి మాటల్లోని ఈరోజు మనం తెలుసుకుందాము. చాలా బాగా చెప్పారు ఆయన మాకు వివరించి, మీరు కూడా వినండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగా వివరించారు, నాకు కూడా తెలీదు అసలు ఈ స్టోరీ వింటుంటే అవునా అనిపించింది నాకు. ఆ పంతులు గారు అయితే చెప్పారండి, కూర్చోబెట్టి క్లుప్తంగా నీట్గా చెప్పారండి. సంజీవరాయని ముందైతే మనం దర్శనం చేసుకుందాము, మీరు కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్. దర్శించుకున్నాక ఈ ఒంటిమిట్ట చరిత్ర అనేది మొత్తం క్లుప్తంగా క్లియర్గా వినేసేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్లోకి వచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి కోదండ రామస్వామి నేను మహా శ్రీమద్ంటిమిట్ట త్రేతాయంలో దశరథ మహారాజు ఆజ్ఞ ప్రకారంగా లక్ష్యా రామా సీత రాక్షసార్థం వచ్చే సమయాన రాముల వారు కుటిచేత్తో బిడిబాగు కుడిభుజానంబు ఎడమచేత్తో బాణం, లక్ష్మణస్వామి కుటిచేత్తో బిడిబాగు కుడిభుజాన అంబుల పొది ఎడమచేత్తో బాణం, సీతమ్మారు కమలం మట్టుకొని దండకారణ ప్రాంతానికి తండ్రి ఆజ్ఞ ప్రకారంగా రాక్షసార్థం వస్తే రాక్షసు వారించి తప్పించమని యజ్ఞయాగాది కూడా నీళ్ళే సమయంలో మునులంతా కలిసి సీతమ్మవారిని ప్రార్థిస్తే సీతమ్మవారు వన్యమృగాలకు పశువృక్షాలకు నీళ్ళలా అని చెప్పి రాముల వారిని అడగ్గా దప్పికితో సీత ఉన్న తెలుసుకొని ఆగ్నేయంగా బాణం వేస్తే రామతీర్థము లక్ష్మీతీర్థము ఏర్పడతాయి. రామతీర్థము లక్ష్మీతీర్థము నందు దాహం తీర్చుకొని తిరిగి వస్తుండగా మునులు ఉండమని కోరితే కలియుగంలో రాక్షసార్థం దొరుకుతుంది, అంతవరకు వేచి ఉండని చెప్పడం జరిగింది. అంతటా అనేక రాత్రులు నిద్రస్తుగా ముద్రికలు ఏర్పడాయి. ఆ ముద్రికలు ఇక్కడ మునులు పెట్టుకొని పూజ చేస్తుండగా కాలక్రమేణ జాంబవంతుడు హనుమంతుడు నీలుడు పరివారం అంతా వచ్చారు. జాంబవంతుడు స్వప్నంలో కలగాంచి వనతీగలతో అంటుకున్న మూర్తిని తొలగిస్తే లక్ష్య రామ సీత తొలిసారిగా చూశారు కాబట్టి త్రేతాయంలో జాంబవంత ప్రతిష్ట. భద్రాచల కంటే ముందు, తిరుమల కంటే ముందు, అయోధ్య తర్వాత రెండోది. గర్భాలయంలో అడుగు భాగం నుంచి ఒకే రాతిలో ఉన్నారు కాబట్టి ఏకశిలానగరం రఘుకుల నాయక దేవాలయం. 11వ శతాబ్దంలో సదాశివరాజు ప్రాంతానికి వచ్చిన తర్వాత దాహానికే నీరు లేక తపిస్తూ ఉంటే సైన్యానికి రామలక్ష్మణ సీత దర్శనభాగమిచ్చి ఆ కుందు బండ కింద నీరున్నది శ్వేత తీర్చుకొని చెప్పినప్పుడు రామతీర్థము లక్ష్మీతీర్థము శ్వేత తీర్చుకొని తిరిగి వస్తుండగా సదాశివరాజు రాముల వారిని అడిగితే గర్భాలయం నిర్మించమని రాముల వారే కోరుతాడు. అందరు గర్భాలయం నిర్మించడం జరిగింది. హనుమంతుడి యొక్క దర్శన భాగంతోనే సంజీవరాయస్వామిగా ఇక్కడ ఎదురుగా ప్రతిష్ఠించాడు. 11వ శతాబ్దము సదాశివరాయల నిర్మాణం గర్భాలయం, ముఖమండపం చోళరాజక మండపం, ప్రాకారం గురించి మట్టిరాజు నిర్మించారు. 11, 13, 16 1000 సంవత్సరాల పైబడి దేవాలయం. 1475 మధ్య భక్తపోతన బమ్మెరపోతన భాగవతం రాసి రాముల వారికి అంకితం చేయడం జరిగింది. పుట్టింది వరంగల్ జిల్లా బమ్మెర, పెరిగింది ఒంటిమిట్ట. అక్కడ శంకు చక్రకదాసుడి నీలమేఘశ్యాముడి కోదండరామస్వామికి దర్శన భాగంతోనే తారక మంత్ర ప్రభావంతోనే ఈశాన్య భాగాన దేవాలయ దగ్గరగా ఉండి రామతీర్థం ఎదురుగా పొలాన్ని దున్నుకుంటూ దుర్భర తారత్వంతో కాలం గడిపి భక్తపోతల భాగవతం రాసి రాముల వారికి అంకితం చేయడం జరిగింది. ఆంధ్ర వాళ్ళ టైటిల్ వావులకొన సుబ్బారావు గారిని కడప ఆర్డీఓ ఎంఆర్ఓ ఆర్ఐ స్టాంపర్ హెడ్ క్లర్క్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ అనేక వృత్తులు చేపట్టుకుంటూ ఆయన జమ్మలగూడ జన్మస్థానం పావులగురు సుబ్బారావు గారిది. తర్వాత కడపలో మోచంపేటలో ఎస్ఎస్ఎల్సీ వరకు చదువుకున్నాడు. పొద్దుటూరులో స్టాంపర్గా పనిచేశాడు. హెడ్ క్లర్క్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ఐగా పనిచేస్తూ దేవాలయానికి దర్శనార్థం వేస్తే అంధకారన్న దేవాలయం చూసి నిశ్చేష్టుడు వెళ్ళిపోతే చిత్తూరు జిల్లాలో శివలింగం క్షేత్రానికి దర్శనానికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రత్యక్షంగా నరసింహస్వామి దర్శనమివ్వక రావుల వారే దర్శనమిస్తాడు. అంతటా జనసందోహంతో తిరిగి చెన్నైలో యోగపటం చేస్తుండగా కోదండరామ సేవక సమాజం లయోలా కాలేజీలో సాంస్కృతిక ప్రొఫెసర్గా పనిచేసిన సమయాన యోగపటం చేస్తుండగా అక్కడ రాముల వారే ప్రత్యక్షంగా దర్శనభాగమిచ్చి అన్నవస్త్రాలు కూడా నోచుకోలేకున్నాను, జీర్ణావస్థ దేవాలయాన్ని కాపాడమని కోరితే ఇక్కడ ఎందుకున్నావు, వంటబిడ్డకు వచ్చేది వచ్చి అని అడిగ వెంటనే ఇక్కడుండి నేనేం చేయగలను చెప్పి రాముల వారు యొక్క రామలక్ష్మణ సీతకు ఆహారం కూడా లేదు, చినిగిన వస్త్రంతో దర్శనమిచ్చారు, పట్టెడు అన్నం పెట్టేదివా పిడికెడు అన్నం పెట్టేదివా అని
వావుల వారే ప్రత్యక్షంగా భక్తుని వావులకొని సుబ్బారావు గారిని అడగగా తన ఉద్యోగ నిమిత్తం రాజనం పెట్టి టెంకా చెప్ప చేత పట్టుకొని భిక్షాటం చేసుకుంటూ హరినామ సంకీర్తతోనే సప్తకాల రామాణం సంస్కృతి తెలియలేక అనువదించి వందవిగా కావ్యాలు రాసి రాముల వారికి అంకిత చేయడం జరిగింది. బంగారు బెండితో 24,000 శ్లోకాలు రాముల వారికి రచించి వెయ్యికి పైగా పారాయణం చేసి అనేక కార్యక్రమాలు గ్రంథాలు పుస్తకాలు అనేక చరిత్రలు రాసి స్వామివారికి అభిషేకాలు బ్రహ్మోత్సవాలు ఆభరణాలు ఆస్తులు సమకూర్చేటువంటి మహోన్నత వ్యక్తి ఆంధ్ర వాల్మీకి వావులకుడు సుబ్బారావు గారు గుండ్రు జిల్లాలో తెనాలి పక్కన అంగలకుదురిని కోదండ రామ సేవక సమాన ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. అక్కడే నడిగడ్డపాలెమని గుండ్రు జిల్లాలో నడిగడ్డపాలెమని తెనాలి పక్కన కోదండ రామ సేవక సమాధి ఆశ్రమం కూడా ఉన్నది. అనేక కార్యక్రమాలు కూడా అక్కడ జరుగుతున్నాయి. అక్కడి దేవాలయ కార్యక్రమాలు బ్రహ్మోత్సవాలు ఆభరణాలు ఆస్తులు అన్నీ కూడా వాసుదాసం గారే అని కూడా సమకూర్చారు. అయ్యలరాజు రామరాజు గారు అష్టవిగతులు కవి గోల్కొండ వ్యాపారస్తులు అయ్యలరాజు రామరాజు యొక్క దంపతులు దేవాలయంలో బ్రహ్మోత్సవ సమయంలో పిల్లవాడిని పరుండ పెట్టిన తర్వాత ఉత్సవ ముగిసిన తర్వాత కూడా రాత్రి భోగాన ఓదార్చి స్థలమిచ్చి పాలిచ్చింది సీతమ్మవారు. ఆ పిల్లవాడే అయ్యలరాజు రామభద్రుడు అష్టవిగతులు కవి కుమార శతకాన్ని రాశారు. తెల్లవారితే పిల్లవాడు కదిమించక భోరం నడుస్తుండగా పిల్లవాడు ఆడుతూ పాడుతుండగా ఆ పిల్లవాడే అయ్యలరాజు రామభద్రుడు కుమార అభ్యుదగరణ రాసి రావుల వారికి అంకితం చేయడం జరిగింది. 1640లో నవీకాన్ దగ్గర రాయబారిగా ఉండేవాడు ఇమాన్ బిక్ సాహిబుని అయ్యేవాడు దేవాలయానికి వస్తాయా దేవాలయంలో రాముడు ఉన్నాడా అని గ్రామస్తులు నబాబులంతా కూడా అడగా ఉన్నాడయా పిలిస్తే పలుకుతాడు ఏకశిలానగర రాముడు పిలిచిన అన్నప్పుడు భక్తిపూర్వకంగా రామారామని ప్రదర్శన చేస్తుంటే ఓ ఓ రామారామ అంటే ఓ ఓ అని పిలవగానే పలకగా వినపడతానే అచ్చహే రాముడు ఉన్నాడు చూసుకుని బయట ఆగ్నేయ భాగాన్ని బావి దిగించి స్వామివారి కృపకు పాత్రయ్యారు. ఆనాడు ఈనాడు వరకు నవాబులు దేవాలయంకి వస్తూనే ఉంటారు. ప్రతి నిత్యం శుక్రవారం మూడు కూడా దానికి వస్తున్నాం నవాబులు. అంటరానవారు హరిజన భక్తుడు మెట్లపైన భజన పాటలు పాడుతుండగా అంటరానవారు ప్రవేశించి రాదన్నప్పుడు పరబ్రవాగని కూర్చొని పాటలు పాడుతుండగా తహసీల్దార్ గారు దర్శనార్థం వస్తే మెడబడి తోసిన తర్వాత పరబ్రవాగని కూర్చొని ఉన్నారు. స్వామివారు తూర్పు పక్కలు లేకుండా పక్షి పగాన్ని తిరిగి ఉండే చూసి ఆలయ కుంచెతో వాకలి తీస్తుగా గర్భాలయంలో రామకృష్ణ సీత పరబ్రవాగం చూసి ఆశ్చర్యశక్తులై ఆనాడు తహసీల్దారు రామభక్తాగ్రసుడుగా హరిజన భక్తిని గుర్తిస్తారు. ఇక్కడ హనుమంతులు లేడు ఆగ్నేయంగా రామతీర్థము లక్ష్మీతీర్థం ఏర్పడిన తర్వాత దాహం తీర్చుకొని తిరిగి వైకుంఠానికి వెళ్తూ ఉంటే వైకుంఠానికి వెళ్తున్నారు ఎక్కడ ఉండాలంటే త్రేతాయంలో ఎక్కడే ఉంటాను సేవాభాగ్యానికి ఇచ్చిన వరమే సంజీవరాజస్వామి గారు రాముల వారికి పాదాలకు ఎదురుగా నమస్కారం చేస్తూ ఉంటాడు నిత్య నామస్మరణం చేస్తుంటాడు. 11వ శతాబ్దంలో సదాశివరాలక నిర్మాణం ఇక్కడ చైత్రమాసం బ్రహ్మోత్సవాలు శ్రీరామనవమి భారతదేశం అంతా కూడా శ్రీరామనవమి రోజు కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ మాత్రం ఒంటిమిట్ట క్షేత్రంలో మాత్రమే నవదిన బ్రహ్మోత్సవాలుగా చైత్రశుద్ధ అష్టమి నుంచి నవమి నుంచి ప్రారంభమై చతుర్థరాత్రి కళ్యాణం జరుగుతుంది. రాత్రి 8-10 మధ్య పౌర్ణానికి అంటే ఓ రోజు ముందు కళ్యాణం చంద్రుడి సమయంలో జరుగుతుంది. ఆనాడు అయోధ్య పట్టణంలో దశరథ మహారాజు యొక్క కొలువులో రామచంద్ర వారు జన్మించే సమయంలో ముక్కోటి దేవతలు కూడా హాజరై చంద్రుడు వికసించగా సూర్యుడు అస్తమించగా చంద్రుడు మహావిష్ణువు ప్రార్థించి బ్రహ్మను ప్రార్థించగా రామచంద్రమూర్తిగా ఎక్కడో నీ సమయంలోనే నీ వీక్షణలోనే సీతారాముల కళ్యాణం చూస్తూ ఇచ్చిన వాగ్దానమే ఈనాడు ఒంటిపేట క్షేత్రంలో రాముల వారి కళ్యాణం చంద్రుడి సమయంలోనే జరుగుతుంది. ఇక్కడ ఒంటిపేట రామాలయంలో ప్రతి శనివారం పూట ఉదయం 6-8 మధ్య అభిషేకం ఉంటుంది. ఉదయం 8 నుంచి 8:30 వరకు స్వర్ణ పుష్ప కైంకర్యం ఉంటుంది. నిత్యము టీజీ దేవాలయ అన్నదాన సత్రం కూడా జరుగుతున్నది. ప్రతి భవనానికి ఉదయం 6-10 మధ్య కళ్యాణోత్సవం ప్రారంభమై 11:30 ముగుస్తుంది. ఉదయం 5 నుంచి రాత్రి 9 వరకు దర్శన భాగ్యం ఉంటుంది. మధ్యాహ్న సమయంలో కూడా కోదండరామస్వామిని దర్శించుకోవచ్చు. శ్రీమద్దంట మిట్ట శ్రీమంతుడు ఏంటి నిలయము శ్రీనివాస నిలయాల కన్నా ముందున్న నిలయము ఆదిశేషుడు శ్రీమన్నారాయణుడు వాయుదేవుడు గరుడు నేనే బలవంతుడు శేషుడు నేనే అధిక బలవంతుడు వాయుదేవుడు అధిక మిక్కిల బలసాని గరుడు విజృంభించి ఒకరికొకరు పోట్లాడుకునే సమయాన దేవదాన దంతు ముక్కోటి దంతా కలిసి బ్రహ్మను ప్రార్థించి శ్రీమన్నారాయణుని కూడా శరణ కూడగా అంతటా దేవతలంతా కూడా ఆలోచన చేసి నారదుని పంపించి మీరు సందిగ్ధాన దేవుని కోరితే అతి మేరుడువయ్యా అని ఆశీర్వించి పగలగా మిక్కిలి ఒక అనేక కొండలతో చుట్టూ తోకతో పిండి తోకతో చుట్టూరా ఆయన ఆవరించి ఉన్నాడు కాబట్టి శేషుడు ప్రార్థించగా శేషుని కొండనన్నా చెరైనా వదిలిపెట్టమని ప్రార్థిస్తే అక్కడ అందించి బయలుపడిన మూర్తులే ఏకశిలానగర మూర్తులు రఘుకుల నాయక దేవాలయం. అర్చక నరసింహాచార్యులు 9948357683 నరసింహాచార్యులు శ్రీ వంటిబిడ్డ ఆలయ అర్చకులు.